ఫ్రెండ్స్ మీ అందరికీ గుడ్ న్యూస్ చెప్పాను కదా బ్లాక్ బస్టర్ బాంబ్ షెల్ బుక్ సేవ్ అమెరికా అండ్ సేవ్ ద వరల్డ్ ఫ్రమ్ ట్రంప్ అన్న బుక్ రెడీ అయిపోయింది బై గాడ్స్ గ్రేస్ టూ హండ్రెడ్ కంట్రీస్లో బుక్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది ఈ వీక్ అలాగే అమెజాన్ డాట్ కామ్లో మీరు కిండెల్ ద్వారా ముప్పై డాలర్ల బుక్ అని దాదాపు రెండు మూడు వేల రూపాయలు కేవలం అట్ కాస్ట్కి త్రీ డాలర్కే ఇచ్చేస్తున్నాం ఎందుకంటే అది కూడా అమ్మడానికి ఇష్టం లేదు అమెజాన్ ఫ్రీగా ఎవరు గనుక వాళ్ళ సర్వీసెస్ కొరకు చేస్తున్నారు ఇప్పుడు ఒక పెద్ద వ్యక్తి నాకు కాల్ చేసి నేను అమెరికాలో ఉన్నప్పటికీ మీరు ఇమ్మీడియట్గా ఈ పవన్ కళ్యాణ్ బీజేపీ కలయికను గురించి మాట్లాడమని చెప్పారు మీకు మాట్లాడాలి కనుక నేను మాట్లాడుతున్నాను అసలు క్రిటిసైజ్ చేయడానికి ఇష్టపడిన పవన్ కళ్యాణ్ అంటే నాకు ఎంతో ఇచ్చిన తమ్ముడు అయినప్పటికీ ఇంతకంటే దిగజారిన పరిస్థితికి వెళ్తాడని నేను అనుకోలేదు చాలా శాడ్ న్యూస్ ఏంటంటే బీజేపీయా వదిలేయండి యూజ్ అండ్ త్రో ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఎంతో కష్టపడిన కన్నా లక్ష్మీనారాయణ గారు ఐదు ముఖ్యమంత్రులతో మినిస్టర్లు చేసిన ఆయన నాకు ఎంతో సన్నిహితులు కష్టపడి గ్రామ గ్రామాలు తిరిగి బీసీ మధ్య కాపు కాపు అయినప్పటికీ అన్ని కులాలను కలుపుకొని ఫౌండేషన్ వేస్తే ఇప్పుడు ఆయన ఏమీ కాకుండా కరియాపులా తీసి పడేసి వాడుకొని ఎవరో కొత్త ఆయన బీటుకు వచ్చారు ఎవరో రఘురామకృష్ణరాజు ఊరు పక్కనే ఆయన బంధువు ఎవరినో తీసుకొచ్చారు ఆయన ఎవరో నాకు తెలీదు ఆయన అంటాడు నా టీవీ ఫైవ్లో ఇంటర్వ్యూ చూసి మరుసటి రోజు ఈ టీవీ నైన్ ఒక ఇంటర్వ్యూ చేశాడు ఆయనతో ఆయన ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు ఆయన పేరు నాకు తెలియదు పూర్తిగా ఏమంటాడు ఆరు వారాల సమయం ఇస్తే మాకు ఆంధ్రా పదము అమెరికా చేసి పడేస్తాడట పదమూడు జిల్లాలను కూడా పదమూడు క్యాపిటల్స్ చేసి పడేస్తాడట మర్చిపోయాను ఏం మాట్లాడుతున్నాడు నాకు అర్థం అట్లా ఈ రాజకీయ నాయకులు మన ప్రజలతో చెలగాడం ఆడుకుంటున్నారు ఇప్పుడు చూడండి విజయవాడలో ఇరవై ఐదు వేల రైతు కుటుంబాలకు ఎంత అన్యాయం చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోరిపు మాట్లాడలేడు మోదీ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసి ఇప్పుడు ఆ పాపం ఆ జగన్ని యూస్ చేసి భయపెట్టి ప్రెషర్ చేసి చేస్తున్నారు ఎందుకు లేదంటే అరెస్ట్ చేస్తాం కేసులు వేస్తామని ఎవ్వరు ఎవరికి భయపడే అవసరం లేదు అందరికీ బుద్ధి చెప్పగలడానికి దేవుని కృప ఉంది ఇప్పటికే బీజేపీ ఎంతో మోసం చేశారు ఆయనకంటే తెలీదు బీజేపీ పాల్ పాలించిన ప్రతి రాష్ట్రాలు నాశనం అయిపోయాయి అప్పుడు ఇచ్చిన వాగ్దానాలు సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానన్నారు ఆరు సంవత్సరాలు అయింది పన్నెండు కోట్లు ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం అని ఇచ్చారా లక్షల కోట్లు ఉద్యోగాలు పోయాయి ఎకానమీ జీడీపీ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ చేస్తామన్నారు ఎకానమీ ఇండియాలో కొలాప్స్ అయిపోయింది యాభై సంవత్సరాలు కాంగ్రెస్ చేసిన అప్పు వీళ్ళు ఐదారు సంవత్సరాల్లోనే చేశారు అంత అప్పు నల్లధనం తీసుకొచ్చి పదిహేను లక్షలు ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్కి ఇస్తామన్నారు పదిహేను రూపాయలు పదిహేను మందికి ఇచ్చారా స్టాట్యూలు కడతారు మూడు వేల ఆరు వందలు ఇంకేవో కడతారు చట్టాలు మార్చేస్తారు ఇష్టం వచ్చినప్పుడు గవర్నర్లు వాడుకుంటారు వాళ్ళకైతే అవసరమైతే రాత్రి రాత్రి మీద గవర్నర్లు పనిచేస్తారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతారు నీతి నిజాయితీ కొరకు సశికళ లాంటి వారికి అయితే గవర్నర్లు కనబడరు పదహారు రోజులు ఇరవై రోజులు వీళ్ళ ఆంధ్రా అని అమెరికా చేస్తారట ఒక్క కోరిక నెరవేర్చారా ఒక్కటి ఇరవై ముప్పై పెద్ద ప్రామిసులు చేశారు అందరం మోసపోయాం నాతో సహా ఆయన కరిజ్మా నన్ను రిసీవ్ చేసుకొని మోదీ గారు బకేలు ఇచ్చి ఫుడ్ పువ్వులు ఇచ్చి నూట యాభై రోజులు ఇచ్చి నాతో పాటు వచ్చిన వాల్టర్ ఫాంటర్ ఇతరులందరూ ముఖ్యమంత్రిగా ఆయన నేను బ్లాక్ లిస్ట్లోంచి తీసి ఎంతో చేశాను ఇంకా ఎన్నొద్దు డిసప్పాయింట్ అవుతున్నాను ఎందుకు ఈ జమ్మూ కాశ్మీర్లో త్రీ సెవెంటీ తీసి పడేశారు నేను టచ్ చేయాల ఇంకా రకరకాలుగా చట్టాలు మార్చేస్తున్నారు దేశానికి అభివృద్ధి చేయడం మానేసి కుట్ర ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఉన్నాడా ఈయనకైనా సిగ్గులేదా పోనీ వాళ్ళ అన్నయ్య అంటే పద్దెనిమిది సీట్లు గెలిచాడు నేను చెప్పిన అన్నీ అయ్యే పాలకొల్లు వెళ్ళాను రెండు వేల ఎనిమిదిలో తొమ్మిదిలో చిత్తు చిత్తుగా ఓడించండి నేను క్యాంపెయిన్ చేశాను కాంగ్రెస్ ఆవిడని పక్కన పెట్టుకొని చిత్తు చిత్తుగా ప్రజలు ఓడించారు మిస్ అయిపోయాను తిరుపతి వెళ్ళడం ఎందుకు ఇలాంటి వాళ్ళ ద్వారా ఇరవై ఐదు శాతం ఉన్న కాపులకు నష్టం ఎనభై ఐదు తొంభై శాతం ఉన్న బడుగు బలహ బలహీన వర్గాలకు నష్టం వీళ్ళు అమ్ముడుపోతారు చిరంజీవి కాంగ్రెస్ ఏజెంట్ అని చెప్పాను కాంగ్రెస్లో కలుస్తాడని చెప్పాను ఎలక్షన్ ముందు వంద సార్లు పదిహేను నుంచి ఇరవై సీట్లు వస్తాయనను పద్దెనిమిది వచ్చాయి ఇప్పుడు చిరంజీవి కాంగ్రెస్లో కలిసిపోయాడు కదా ఆయనకున్న పద్దెనిమిది కాంగ్రెస్ కున్న నలభై యాభై ఎనిమిది పర్సెంట్ ఇద్దరు కలిపి రెండు వేల పద్నాలుగులో రెండు పర్సెంట్ రాలా గుర్తించుకోండి ప్రజలారా పవన్ కళ్యాణ్ ఒక్కసారి గెలడం వంద సార్లు చెప్పాను తమ్ముడా రా మనం అందరం కలిసి పనిచేద్దాం బడుగు బలహీన వారు నీకు నీతి నిజాయితీ ఉంటే అప్పుడేమో రెండు వేల పద్నాలుగులో బీజేపీ క్యాంపెయిన్ చేసి టీడీపీ క్యాంపెయిన్ చేసి ఛీ ఇవి కమ్యూనల్ పార్టీలను బీజేపీని తిట్టి మళ్ళా మాయావతి పాదాలు మొక్కుకొని పాదాల మీద పడి ఎయిర్పోర్ట్లో కమ్యూనిస్టులు బా ఎంత నీతి నిజాయితీ వాళ్ళు పొగిరి కమ్యూనిస్టులు విడిచిపెట్టి ఇప్పుడు ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అవ్వాలని అందుకే ఆ పిక్చర్ ఒక సినిమా తీశాడు షార్ట్ మెమరీ అని పేరు కూడా చెప్పడం అనవసరం క్రిటిసైజ్ చేస్తూ ఇవన్నీ చూపిస్తూ చీ ఎందుకు తమ్ముడు ఇలాంటి చీ అనిపించుకోడు అందుకే ఇరవై ఐదు శాతం ఉన్న కాపులు రెండు శాతం కూడా ఓటేలా నీకు ఐదారు పర్సెంట్ వస్తాయని చెప్పాను కదా మూడు నాలుగు పార్టీలు కలుపుకున్నా ఆ జేడి లక్ష్మీని వదిలినికి కారణం ఏంటి నీతి నిజాయితీ లేదు ఇక కట్టుబాట్లేదు ప్రజలు పెద్దలందరూ వదిలేడానికి కారణం ఏంటి నేనంటే వచ్చి వన్ వీక్ ఉన్నా నర్సాపూర్లో మరి నువ్వు సంవత్సరాలు ఉండి ఇప్పుడైనా బుద్ధి రాలేదా అన్నయ్య కంటే ఇంత తమ్ముడు దిగజారిపి ఇప్పుడు అన్నయ్య అంటాడు కాంగ్రెస్ అయిపోయింది కదా ఇప్పుడు బీజేపీలో తమ్ముడు ఉంటే వాళ్ళ సంపాదనలన్నీ అవినీతి సంపాదనలన్నీ దాచుకోవచ్చు తమ్ముడు ముఖ్యమంత్రి అయితే ఈయనకి పోస్ట్ పొజిషన్లు వస్తాయి ఈయన కూడా కాంగ్రెస్ను విడిచిపెట్టి బీజేపీని సపోర్ట్ చేయడానికి సిద్ధపడిపోయాడు ఇంకా అసలు నేను ఇలా మాట్లాడకూడదు బాధతో ఆత్మవేదనతో నా ప్రజలు నష్టపోతున్నారు కరోనా ధర చనిపోతున్నారు మందులు మెడిసిన్లు ఇవ్వలేకపోతున్నారు నిరుద్యోగులకు రైతులకు ఆనుకోలేకపోతున్నారు నేను వస్తాను చేస్తాను అంటే ముఖ్యమంత్రులు పట్టించుకోరు రాజకీయ నాయకులు పట్టించుకోరు పని బడుగు బలగైన వర్గాలు బీసీ ఎస్టీ ఎస్సీ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ వారు బహుజనులందరూ కలిస్తే దేశమంతా బహుజనులకు అధికారం ఉంది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు నేనే తమ్ముడు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చీఫ్ మినిస్టర్ గుండు నేను డబ్బు తీసుకొస్తానని చెప్పా పాప మా పెద్ద ఆయన పెద్ద ఎక్స్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ నాదెన్ భాస్కర్ గారు మాట విన్నావా నీ జనరల్ సెక్రటరీ మాట విన్నావా కమలాకర్ గారు ఈ మధ్యన చనిపోయారు లాస్ట్ మంతే ఆయన మాట విన్నావా నీకు ఎంతమంది చెప్పిన ఇంత పవర్ హంగ్రీ నీకెందుకు లైఫ్లో పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్నంతకాలం నువ్వు లైఫ్లో ముఖ్యమంత్రి అవో అసలు ఎప్పుడు అవో ఇప్పటికైనా మార్పు చెందు ఏదో ఆ డ్యాన్స్లు వేసుకొని సినిమాలకు పో ఎందుకు ప్రజలకు అన్యాయం చేయడు ఇన్ని పార్టీలు మారుతావా ఒక్క ఎమ్మెల్యే అవకముందే నువ్వు నిజంగా ఎమ్మెల్యే అయి ఉంటే ఇంకెంత చేసేద్దు ప్రజలారా బుద్ధి చెప్పండి నీతి నిజాయితీ కలిగి ఉందా కలిసి పనిచేద్దాం రాష్ట్రం తెలుగు రెండు రాష్ట్రాల్ని అభివృద్ధి చేసుకుందాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అందరితో షేర్ చేయండి అమెజాన్ డాట్ కామ్లో ఆ బుక్ తీసుకోండి చదవండి మిరాకల్స్ అద్భుతాలు నేను బొగ్గుల నుండి బోయింగ్ వెలిగేది ఈ సంవత్సరం నన్ను బీజేపీ నాయకులు మోదీ గవర్నమెంట్ వారు నోబెల్ పీస్ ప్రైజ్కి నామినేట్ చేసి అన్నారు ఈనే ది మోడర్న్ డే గాంధీ అన్నారు ఫోటోలతో సహా లెటర్లతో సహా పెట్టాం ఈ ట్వంటీ ట్వంటీలో నన్ను నామినేట్ చేసినాయి అది దేవుని కృప మీ అందర ప్రార్థనలు కలిసి పనిచేద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీతో ఉన్నాను మీ కొరకు ఉంటాను అభివృద్ధి కొరకు తిరుగుతున్నాను కరోనా అవగానే అమెరికన్ ఎలక్షన్స్ అవగానే మరల నేను ఇండియా వస్తాను గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి